ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు, లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు, అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్? ఇంకా పార్ట్ టూలో తెలీదు, బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాస్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్ట, అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్ వస్తాను, రేపు వస్తానని చెప్పారు. దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఢిల్లీలో ఉంటాము. నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నైబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను. ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు, బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి. అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా? ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కల్కి మూవీ చూస్తాను, గూస్ బంప్స్ అనమాట నాకు. ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనంగా మొదలుపెట్టారా ఈ కల్కి మూవీని? లేదండి, ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేసాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని. లైక్ వెదర్ ఇట్ వాస్ పంజాబ్, మలయాళం, తమిళ్, మరాఠీ, బెంగాలీ, తెలుగు, ఐ వీ ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి, వీ ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఒక ప్యూర్ ఇండియన్ రిప్రజెంటేషన్ సినిమాలాగా తీద్దాం అనుకున్నాం, నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు. వి జస్ట్ వాంటెడ్ మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్. అంటే సమ్ పార్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ మ్యూజిక్, సమ్ పార్ట్స్ ఇట్ క్యాన్ బి బెటర్. ఐ థింక్ ఆ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు. బట్ నాగీ గారు, హాయ్ అండి. హాయ్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానన్నారు, బట్ కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు. సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఈ పాయింట్ మీద మీకు జై జైలు కాదు, ఇంకా చాలా నాగశ్వన్ గారు జయ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద మీ కమెంట్ ఏంటి, అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఆ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్కులు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి, యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్, అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్. చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్, ఆయన ఇంకా మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ. నాగేశ్వర్ గారు ఇక్కడ అండి. సినిమాని 2D తీసి 3D రిలీజ్ చేశారు, చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 3D తీస్తారా 2D? అంటే ఈ మధ్య ఎవరు 3D తీయట్లేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ ఆ 3D రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది, బికాజ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము, ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ 3D ఓన్లీ. నాగేశ్వన్ గారు, ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి, యాక్చువల్లీ ఉంది ఒకటి. పేటెంట్ విషయం, పేటెంట్స్ కూడా తీసుకున్నాం, యాజ్ ఇన్ కాపీ రైట్ వాట్ ఎవర్ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాం. ఓకే, మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో? మహీంద్ర యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు డైరెక్ట్ చేశారండి, వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు, వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు, వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్ర కన్నా యాక్చువల్లీ. నాగేశ్ సార్, నాగేశ్వన్ సార్, సో వన్ థింగ్, యూ హ్యావ్ క్రియేటెడ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్, అదే అండ్ యూ హ్యావ్ మీన్స్ వి సీ ఇన్ ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్మెన్ సినిమాటిక్ యూనివర్స్ దే హ్యావ్ మర్జ్డ్ దేర్. ఇక్కడ కూడా మన దగ్గర సంబాలా అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లైక్ ఎంసీయూ ఆర్ ఓన్లీ పార్ట్ టూ? పార్ట్ టూ అంటే మీరు పార్ట్ టూ అనౌన్స్ చేస్తారు, బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేస్తారు. ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి బుజ్జి బైరవ, అది కూడా వస్తాయి.
హలో సార్. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. హాయ్ హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్. కల్కి మూవీ ఇస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్. మై క్వశ్చన్ ఈజ్, అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని. బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడిగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్, మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పొట్టలోనే ఉన్నారు. సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్, ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది, ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత హాస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాస్ ఐ పుట్ ఇట్, కర్ణుడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. కల్కిగా ఏ హీరో రాబోతున్నారు? అదే, ఇంకా పొట్టలోనే ఉన్నారని చెప్పారు కదా, ఇంకా చాలా టైం ఉంది. నాగి గారు, మైసెల్ఫ్ హేమమాలిని. యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన, మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సావిత్రి వినిపించే పేరు అవుతుందని. అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థంకోండి. సో విజయ్ దేవరకొండ గారిని మొన్న ఒక ఈవెంట్లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారు అంటే, అట్లేం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది, సో అందుకనే. అండ్ వన్ మోర్, మీదేంటంటే లైక్ ప్రతి దాంట్లో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి తీసుకుని అన్నారు, కానీ మీ ప్రతి మూవీలో నా లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరూ కనిపిస్తారు, వై ద రీజన్ ఏంటి అంటే, నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా? యా, అంతే అనుకోవచ్చు. అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛామ్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. సో యా, నాగేశ్వర్ గారు, ఐఎమ్ మోహన్. ఏంటంటే మీరు ఎండ్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే ఉందంటున్నారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు? తీయచ్చు సార్, చాలామంది తోటి. ఫర్ ఎగ్జాంపుల్, శోభన గారి క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు, అజ్జు కైరా వాళ్ళ ప్యారలల్ ఏదన్నా తీయచ్చు, ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో, మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు. అంటే దర్ సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ, సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు. బాగానే దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. హలో నాగేశ్వన్ గారు. హాయ్, ఐఎమ్ బబిత. అయితే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కే కంటిన్యూటీ, అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా ఐ వుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకా బెటర్ దీస్ ఉండేది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్లో మేబీ వీ కుడ్ హావ్ డన్ అ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనిపించింది. థ్యాంక్స్ అండ్ అంతేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఇఫ్ ఉన్నా, ఐఎమ్ ఓకే టు. యా, అదే నాగ్ సార్. హాయ్. యా హాయ్. సో దేర్ ఇస్ ఎ డైలాగ్ వే యు సే ఉమెన్ ఫ్యూచర్లో ఈక్వల్, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ ఫ్యూచర్లో. ఆల్రెడీ ద మూవీ సెట్ ఇన్ 2898, అందులో కూడా ఈక్వల్ కాదా ఉమెన్? అండ్ ఉమెన్ క్యారెక్టర్స్ చాలా లైట్గా నో డెప్త్ ఉన్నాయి, లైక్ వీ కాంట్ కనెక్ట్. వై డిడ్ యూ కిల్ కైరా? ఐ మీన్ షీఈస్ ద పొటెన్షియల్ హీరో యాక్చువల్లీ ఆఫ్ ద మూవీ. మనం వేరే చూస్తే ఐ లవ్ హర్ క్యారెక్టర్, లైక్ వై డిడ్ యూ కిల్ హర్ సడన్లీ? షీఈస్ మోడర్న్ కల్కి. అంటే ఇట్స్ గ్రేట్, ఐఎమ్ గ్లాడ్ యూ ఫీల్ దట్ బికాస్ ఈవెన్ ఐ లవ్ కైరా అలాట్. బట్ అంటే ఇట్స్ లైఫ్ సమ్టైమ్స్, యునో, ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ విల్ డై. ఓకే, థ్యాంక్ యూ అందరికి. ఓకే, విమర్శ అదే అండి చెప్పాం కదా, స్లో అని అంతే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అదే చెప్పిన వాళ్ళు. ఇంకేం రావాలి?
తీసేయా.